హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువార్ కిచెన్. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అంటే స్టవ్ దగ్గరికి వెళ్ళాలి, స్టవ్ ఆన్ చేయాలి. సమ్మర్ లో ఈ స్టవ్ దగ్గర ఉండి వర్క్ చేయాలంటే చాలా కష్టం కదా. స్టవ్ ఆన్ చేయకుండా ఈజీగా ఒక స్వీట్ రెసిపీ చేసేసుకుందాం. పిల్లలందరూ చాలా ఇష్టపడతారు అన్నమాట. మా పిల్లలు వారానికి ఒక రోజైనా అడుగుతారు చేసి పెట్టమని. ఈరోజైతే ఆ రెసిపీని మీకు చూపించేస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకోవాలో టేస్ట్ గా చూపించేస్తాను. వచ్చేయండి. ఇలా ఒక బౌల్ తీసుకొని షుగర్ పౌడర్ వేసుకుందామండి. ఒక 4-5 స్పూన్స్ షుగర్ పౌడర్ ఉంటుంది. అలాగే ఒక 5 స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకున్నాం. అలాగే 100 ml వాటర్ వేసుకొని కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది మాత్రం ఆప్షనల్ మాత్రమేనండి. కొంచెం మీకు కలర్ఫుల్గా కనిపించడానికి, ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కొంచెం ఈ కలర్ యాడ్ చేసుకుంటే చూడటానికి లుక్ బాగుంటుంది. ఇలా కరిగిన తర్వాత కొంచెం షుగర్ పక్కన పెట్టేసేద్దాము. ఇలా నేనైతే బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. మనం చేసుకునే ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ అన్నమాట. దీన్ని సెంటర్లో చక్కగా ఇలా కట్ చేసుకుందాము. గ్లాస్ పెట్టి ఒత్తుకొని మీ దగ్గర ఏ సైజు ఉంటే ఆ సైజు తీసుకోవచ్చు అండి. ఇంకొంచెం చిన్న సైజు అయినా తీసుకోవచ్చు, మనకి ఇంకొంచెం పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు. అలాగే ఈ బ్రెడ్ మొత్తాన్ని కూడా కట్ చేసేద్దాం. ఇలా చక్కగా మనం బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదండి. నేను తీసుకుంది స్వీట్ కోవానండి. జస్ట్ కొంచెం మిక్సీలో ఒక పల్స్ ఇచ్చేసేటప్పటికి మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది. మీరు స్వీట్ కోవా లేకపోతే నార్మల్ ప్లెయిన్ కోవా కూడా తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసి, 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసి ఒకసారి మిక్సీలో పల్స్ ఇచ్చామంటే మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేసి వస్తుంది. మనకి స్వీట్ షాపుల్లో కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ, చిన్న చిన్న బేకరీలో కూడా మనకి ప్లెయిన్ కోవా దొరుకుతుంది, అలాగే స్వీట్ కోవా కూడా దొరుకుతుంది. ఇలా ఈ కోవా వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకో పీస్ని జస్ట్ ఇలా ప్రెస్ చేద్దాము. 4 సైడ్స్ ఇలా కొంచెం ప్రెస్ చేసి, ఇలా మనం షుగర్ వాటర్ పెట్టుకున్నాం కదండి, షుగర్ వాటర్లో ఒక్కసారి అలా డిప్ చేసి తీసి ఇలా అరిచేతులు పెట్టుకొని స్లోగా ప్రెస్ చేసుకున్నామంటే ఇలా వాటర్ కిందికి వచ్చేస్తాయి. కోకోనట్, డ్రై కోకోనట్ పౌడర్లో చక్కగా డిప్ చేసేద్దాం. ఒక చెర్రీని ఇలా పైన పెట్టేసుకున్నాం అనుకో, డెకరేషన్ చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా రెడీ చేద్దాం. ఈజీగా చేసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేయకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టే స్వీట్ రెసిపీ అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అలా స్నానానికి వెళ్ళొచ్చే లోపల అలా చేసి పెట్టేయచ్చు. చూసారు కదండి రెసిపీ ఎంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మెయిన్ ఇంట్లో పిల్లలు ఉండి రోజుకు ఒక ఐటెం చెయ్యమని విసుకిచ్చే పేరెంట్స్కి అయితే ఇలా రెసిపీ చేసి పెట్టేయచ్చు. ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. చాలా టేస్ట్ బాగుందండి. చూసారా లుక్ ఎలా ఉందో? బాగుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.